ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కోసం జగనన్న ఇల్లు పథకం ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పోలవరంలో ఒక ఇల్లు కూడా మొదలు పెట్టలేదని జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపత్తి చెన్ని విమర్శించారు. పోలవరం మండలం ఇటుకలకోట సమీపంలో పోలవరం నిరుపేద ప్రజలకు కేటాయించిన లేఅవుట్లను మండల జనసైనికులతో కలిసి గుణపత్తి చెన్ని శనివారం పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుణపత్తి చెన్ని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ జగనన్న పేదలకు ఒక ఇల్లు నిర్మాణం కూడా మొదలు పెట్టలేదని అన్నారు. పేదలకు ఇల్లు కట్టేందుకు ఈ ప్రభుత్వం 89,000 కోట్లు కేటాయించామని చెప్పుకోవడమే తప్ప ఎక్కడ ఇల్లు కట్టిన దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. దీనిపై నాయకులు అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుపేదలకు కూడు గూడు విద్య వైద్యం అందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, జనసేన అధికారంలోకి వస్తేనే పేదలకు అన్ని అందుతాయని అన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలకు కష్టాలు తప్పవని, పేదలకు ఒక ఇల్లు కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొరసం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి ప్రసాద్, తొర్రం రమేష్, కొల్లాపూర్ సామేలు, నర్సాప్రభు నాగేంద్ర, మామిడిపల్లి స్వాతి, టౌన్ ప్రెసిడెంట్ అనిశెట్టి రాధయ్య, సిద్ధన్న రామకృష్ణ, బండి బాబి జన సైనికులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తారన్న దాని మీద అతను కార్యాచరణ చేస్తే బాగుంటుందని మేము మనవి చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీసు వారికి, మీడియా వారికి కూడా. ఈరోజు మా అధిష్టానమైన పవన్ కళ్యాణ్ గారి ఫిలిం మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇల్లు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి, స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పి పూర్తిగా నమ్మించి జనసేన కమిటీ అలాగే మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు సిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలవరం మండలంలో జగనన్న ఇచ్చిన ఇల్లు స్థలాలు ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలైన ఇల్లు కట్టని పరిస్థితి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మేము అన్నీ చేస్తాం. నవరత్నాలు అనేటటువంటి క్యాప్షన్ పెట్టారు. నవరత్నాల లేదా పథకం నవరంధ్రాల వలె ఉంది. ఈ యొక్క నవరత్నాలు అనే కార్యక్రమం నవరంధ్రాల వలె ఉంది. ఒక్క పథకం కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరిగింది అని అనుకుంటున్నారు తప్ప పార్టీ వాళ్ళు, లబ్ధి ఏమీ జరగలేదండి. అమ్మఒడి అన్నారు 15,000 అన్నది 12,000 13,000 ఇస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు